హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహా అఫీషియల్స్. ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలతో నేను ఈ సాయంత్రం ఎలా ఉంటానో అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం మా మోక్షకి అనీజీగా ఉంది, అంటే కొంచెం జలుబు చేసినట్టు, తల కొంచెం వేడిగా ఉంది. అందుకే ఈ నైట్ టైం అన్నం పెట్టకుండా నేను ఇడ్లీ అనేది పెడుతున్నాను. సో నాకు ఇట్లాగ పిల్లల్లో తేడా అనిపిస్తే కనుక టిఫిన్ అనేది మార్చేస్తానమాట. అన్నం అనేది ఆపేసి ఓన్లీ టిఫినే ప్రిపేర్ చేస్తానమాట పిల్లలకి. సో మోక్ష చాలా అంటే కొంచెం అదే అని చెప్పాను కదా, అనీజీగా ఉందని. సో అంత అనీజీగా ఉన్నా కానీ ఆడుతూనే ఉంటుంది. పిల్లలు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా వాళ్ళు చలాకీగా ఉంటారు. కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే కాలు చేతుల్లో ఆడవన్నమాట పిల్లలకి ఏదైనా అయితే. సో మా దీక్ష ఇక్కడ ఆడుకుంటుంది, ఏదో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుందంట. ఇక్కడ నీళ్ళు అయితే వేడి చేస్తున్నాను పిల్లల స్నానానికి. ఇప్పుడు గ్రైండర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇది పునుగులకిను ఇంట్లో టిఫిన్కి కూడా నేను ఒకే టైంలో వేసేస్తాను. సో ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, చల్లార్చడానికి పెట్టాను. పిల్లలకి స్నానం అది చేపించేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మా మోక్షకి ఉయ్యాల్లో కూర్చోపెట్టే తినిపిస్తాను, ఎందుకంటే తను ఒక్క చోట అస్సలు ఉండదు. సో ఉయ్యాల్లో కూర్చోపెట్టి అన్నం అయినా సరే టిఫిన్ అయినా సరే అట్లా కూర్చోపెట్టి తనని తినిపిస్తాను. అసలు పడితే ఏమైనా ఉందా మోక్ష? అన్నం అంటే చాలు మా దీక్షకి ఎక్కడ లేని ఏడుపు వస్తుంది, అస్సలు అన్నం తినదు. సో వీళ్ళు అన్నం తిన్నాక కొంచెం సేపు అంటే పడుకోబోయే అరగంట సేపు ముందు కొంచెం వాకింగ్ అనేది చేపిస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే కొంచెం క్లైమేట్ అనేది ప్లెజెంట్గా ఉంటుంది, ఏ నాయిస్ ఉండదు, ఏ పొల్యూషన్ ఉండదు. కాబట్టి పిల్లలు కాసేపు అలా ఫ్రీగా వాక్ చేసి కాసేపు ఏదైనా గేమ్స్ ఆడుకొని కొంచెం రిలాక్స్గా ఉంటారనమాట. మైండ్ అనేది రిఫ్రెష్గా ఉంటుంది పిల్లలకి. మా దీక్ష వచ్చేసి గేమ్స్ అవి చెప్తుంది, మీరు కూడా చూసి Holding collector fan, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Sky. Umbrella. ఇప్పుడు ఏం చెప్తా? Umbrella. ఏం umbrella? Colors umbrella. చెప్పు. Rain, rain, go away. Come again, another day. Little choo-choo. సూపర్ జానీ జానీ ఎస్ పాపా చెప్పు. జానీ జానీ ఎస్ పాపా, ఇట్ ఇస్ సో గుడ్ నో పాపా, టెల్లీ లైక్ నో పాపా, హ్యాపీ మోస్ట్ సూపర్. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్టులో పెట్టావా, గుడికి వండి గేమరా. సూపర్. ఇంకేం చెప్తావు? రండి రండి. వీల్స్ అన్న బస్ గో, వీల్స్ అన్న బస్ గో రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ అది నీకు ఫుల్ రేమ్స్ రాదు కదా, అది ఫుల్గా రాదుగా నీకు. చంకలో పాప క్యాట్ క్యాట్ అన్నది. వానా వానా వల్లప్ప చెప్పు. వానా వానా వల్లప్ప, వాటి తిరుగు సల్లప్ప, తిరుగు తిరుగు సల్లప్ప, తిరగలే నస్సప్ప, తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగలే నస్సప్ప. ఏబిసిడి చెప్పు. ఏబిసిడి ఇఆర్జి హెచ్ఏజేకే ఎంఎంబి క్యూఆర్ఎస్టి ఎంఎస్ఎన్జి మై నో ఐ నో ఐ సింగ్ మీ నెక్స్ట్ యావ్ సింగ్ మీ. అయ్యో ఇంకేమొచ్చు? ఏ ఫర్ యాపిల్ చెప్తావా? సరే. ఏ ఫర్ బి ఫర్ డి ఫర్ డి ఫర్ ఇ ఫర్ సి ఫర్ ఎఫ్ ఫర్ ఎఫ్ ఫర్
J for jaguar. L for lion. M for monkey. N for nose. O for ox. P for parrot. T for tiger. H for henna. G for jig. G for goat. S for sun. W for watermelon. Z for zebra. Y for yak. R for rabbit. X for X-ray. X-ray. I for ice cream. Q for cool. Queen. U for umbrella. V for van. ఈసారి చాలా అంటే చాలా మర్చిపోయావు దీక్ష. చెప్పాలి రేపటి నుంచి కరెక్ట్గా నువ్వు. ఇంకేం చెప్తావు? ఏం చందమామ నేను చెప్పు. అమ్మాయికి ఇవ్వవే అమ్మాయికి ఇవ్వవే. ఇంకేం చెప్తావు? పిల్లలు నిద్రపోయే ముందు కొంచెం పాలైనా వాళ్ళకి ఇస్తాను ఫ్రెండ్స్. సో మా దీక్షకు వచ్చేసి ఒక స్పూను ఇన్విగో పౌడర్ కలిపాను, మా మోక్షకు వచ్చేసి హాఫ్ స్పూన్ ఇన్విగో పౌడర్ కలిపాను. సో వీళ్ళకి ఇది ఇచ్చేసి వాళ్ళు తాగాక కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా పడుకుంటారు ఫ్రెండ్స్. ఇదే నా పిల్లలతో ఈవినింగ్ బ్లాగ్. సో నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కూర్చో కాకు మేడం.